హాయ్ ఫ్రెండ్స్, మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం రాత పరీక్షల యొక్క రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి చూడండి, మొన్న ఒక 3 డేస్ బ్యాక్ పేపర్లో సాక్షి పేపర్లోనే ఇవ్వడం జరిగింది. చూడండి, 18న సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాలని చెప్పి, అలాగే లాస్ట్లో ఒక 3 లైన్లు చూడండి, అభ్యర్థుల వారీగా వచ్చిన మార్కులను కేటగిరీ చేసే ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారని చెప్పి ఇచ్చారు. మరి మరలా ఈరోజు అయితే 3 రోజుల్లో సచివాలయ ఫలితాల విడుదలకు సన్నాహాలని చెప్పి ఇచ్చారు. సో మనం ఇక్కడ సొంతంగా సృష్టించింది ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి మనం ఏదైనా న్యూస్ పేపర్ నుంచి కానీ, న్యూస్ ఛానల్ నుంచి కానీ, లేదంటే ఏదైనా సోషల్ వెబ్సైట్ నుంచి, ఆర్టికల్ నుంచి తీసుకొని మీకు చెబుతున్న విషయాలు ఏవి, ట్విట్టర్ నుంచి కానీ, అంతేకాని సొంతంగా ఏమీ చెప్పినవి కాదు. అందువలన మరి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారనే విషయం వారికే తెలియాలి. మరి ఈ నెల 1 నుంచి 8 తారీఖు వరకు మొత్తం 6 రోజుల పాటు నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల ఫలితాలను మరో 3 రోజుల్లో విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్కాన్ చేసిన జవాబు పత్రాలను మంగళవారం తుది పరిశీలన చేయనున్నారు. అంటే మరి ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టారు అందరివి కూడా ఆన్సర్ ఓఎంఆర్ సీట్లు. ఈ ప్రక్రియ గురించి అందరికీ క్లియర్గా తెలుసు. ఏంటంటే మనం ఫిల్ చేసిన ఓఎంఆర్ సీట్ని ముందుగా వారు సేకరించి తర్వాత స్కానర్లో పెడతారు. మరి అది స్కాన్ చేసి మీరు ఏదైతే బబుల్ చేశారో అవన్నీ కూడా స్కాన్ చేసి అది సిస్టంలోకి అప్లోడ్ చేస్తుంది. మరి సిస్టంలో వారు ఆల్రెడీ ఫైనల్ కీని, సరైన కీని వారు పెట్టడం జరుగుతుంది. మరి కంప్యూటర్ దాన్ని సరైన కీతో మీరు పెట్టిన ఓఎంఆర్ ఆన్సర్లో కీలను పోల్చి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టారు, ఎన్ని తప్పుగా ఆన్సర్లు పెట్టారు, ఎన్ని ఖాళీగా వదిలేశారు అనేది అది కంపేర్ చేసి మీ డేటాను మీ రిజిస్ట్రేషన్ ఐడిలో సేవ్ చేస్తుంది. మీకు వచ్చిన కంప్లీట్ మార్కులని అది క్లియర్గా అయితే స్టోర్ చేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరి ఓఎంఆర్ సీటు స్కాన్ చేసి డీటెయిల్స్ అనేది సిస్టంలో సేవ్ చేసిన తర్వాత మరి వారి యొక్క ఫైనల్ కీతో కంపేర్ చేసి ఎన్ని మార్కులు వచ్చాయో అనేది స్టోర్ చేస్తుంది. తర్వాత రిజల్ట్స్ అనేది వారు పబ్లిష్ చేస్తారు. మరి ప్రస్తుతానికైతే స్కానింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. మరలా ఇప్పుడు ఫైనల్గా తుది, అంటే ఫైనల్గా మరలా ఈరోజు ఒకసారి వెరిఫై చేస్తున్నారు. సో మరి ఫైనల్గా చివరిసారి పరిశీలన జరిగిపోయింది అంటే మనకి రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి వారు రెడీగా ఉన్నట్లే. మరి 3 రోజుల్లో అంటే మరి రేపైనా ఎల్లుండైనా, లేదంటే 3 రోజైనా సరే వాళ్ళైతే రిజల్ట్స్ను రిలీజ్ చేయగలరు. మరి ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయవచ్చు. మరి వీళ్ళైతే ఇవ్వడం బట్టి 3 రోజుల్లో సచివాలయ ఫలితాల విడుదలకు సన్నాహాలని చెప్పారు. అంటే 3 రోజుల తర్వాత అని చెప్తున్నారు, 3 రోజని. మరి అదైతే వారిష్టం. మరి ఈరోజు స్కానింగ్ కంప్లీట్ అయిపోతే రేపు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు లేటెస్ట్ న్యూస్ సచివాలయ పరీక్షల గురించి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో డిస్కస్ చేసుకుందాం.